రవి ప్రకాష్ తిరుకారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, 1 సారి ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, 2 సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టి కడప జిల్లాలో సుపరిచితులుగా ఉన్నటువంటి, అదేవిధంగా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్రయ్య. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడ్డారు. మరికొద్ది రోజుల్లో కూడా ఆయన ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన మనతో పాటు ఉన్నారు. అంతేకాదు ఆయన ఆర్థికవేత్త కూడా, సీఏ చార్టెడ్ అకౌంటెంట్గా కూడా ఆయన సేవలు అందించినటువంటి ప్రస్తుతం. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ 6 పథకాలతో పాటు ఎన్నో పథకాలను అమలు చేసింది. అవన్నీ కూడా అమలుకు సాధ్యం కాదన్నటువంటి భావన, అటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అసలు చంద్రబాబు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు అమలు అవుతాయా లేదా అన్నటువంటి విషయం మనతో పాటు ఉన్నటువంటి సి రామచంద్రయ్య గారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. ముందుగా మీకు నమస్కారం సార్. సార్, అసలు సూపర్ 6 అని పథకాన్ని తీసుకురావడం జరిగింది, అంటే 6 పథకాలు సూపర్ 6గా. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేని పరిస్థితి, అలాంటి పరిస్థితి ఆర్థిక సంక్షోభం అనేటువంటి విషయం మీకు కూడా స్పష్టంగా తెలుసు. కానీ ఒక ఆర్థికవేత్తగా ఇవన్నీ అమలు సాధ్యమవుతాయంటారా? అంటే స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బ్యాడ్గా డోల్డ్రమ్స్లో ఉంది. వాస్తవం అసలు ఈ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టినా లాస్ట్ 5 సంవత్సరాలు అనేది అర్థం కాదు. ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఎగ్జాస్టివ్గా చేస్తే తప్ప అది బయటపడదు. 2వది, అవినీతి విశృంఖలంగా జరిగింది. దెర్ వాజ్ నో ట్రాన్సాక్షన్ విచ్ ఈజ్ నాట్ టైంటెడ్ ఇన్ ఆస్ట్రేజ్. అన్ని ప్రతి ట్రాన్సాక్షన్ టైంటెడ్ ఇసుక కానించి లిక్వర్ కానించి ప్రతి ఒక్కటి, ప్రతి డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. ఈ కరప్టివ్ మెథడ్స్లో ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ ఒక చోట చేరేస్తారు. వాళ్ళు వాళ్ళ రాజ్యం వెళ్ళినట్లు వెళ్ళారు, దానికి ఒక హద్దు పద్దు లేదు. సరే, అది మనము వారసత్వంగా తీసుకున్నాం. ప్రజలు మనకు ఇచ్చారు అధికారం. కానీ ఇప్పట్లో ఇతను తప్ప ఈ ఇబ్బందుల్లోంచి బయటపడేసేది రాష్ట్రాన్ని దాన్ని ప్రాపర్ ట్రాక్ పైన పెట్టగలిగే వాడు నాకెవరు కనిపించలేదు. ఎందుకంటే ఇతనితో సహవాసం చేసిన వాళ్ళు రాజకీయంగా మేము తిరిగినాము. ఇతని కేపబిలిటీస్ తెలుసు కాబట్టి మేము ఆనందంగా ఉంటున్నాం. అంతేగాని పార్టీ మనిషి అని చెప్పింది కాదు. మొదటి నుంచి చెప్తున్నాను, ఎలక్షన్ ముందు కూడా ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ డెలివర్. ఆ ఇనిషియేటివ్ తీసుకోగలుగుతాడు. స్టార్టింగ్ అప్ బాగానే ఉంది. అయితే మీరు చెప్పిన ప్రశ్న, ఇంత ఖర్చులతో కూడుకున్నది ఈ పరిస్థితుల్లో ఇతను మోయగలుగుతాడా అనేది తప్పకుండా మోస్తాడు. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన నిధులంతా ప్రైవేట్ జేబులు లేకపోయే ముందు అరెస్ట్ చేస్తాం. లిక్విడ్ లైన్ లిక్విడ్ది, రెడ్ సైడ్ శాండ్ది, ఈ ఇన్కమ్స్ ఎవరు పోయినాయి? ప్రైవేట్ పార్టీస్లోకి పోయారు, వాళ్ళ జేబులు లేవు. కాబట్టి నేను పేర్లు చెప్పాల్సిన వల్ల ఘోరంగా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో మైనింగ్ ఏదైతే ఒక డైరెక్టరే కొల్ల కొట్టేసాడు. అతను షేర్ చేశాడు మిగతా వాళ్ళతో, సీఎం గారితో, సీఎం సెక్రటరీలు వీళ్ళందరూ షేర్ చేసుకున్నారు. నెలకు 2 లక్షలు సంపాదించుకునేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ పొద్దు కొన్ని కోట్లు సంపాదించి ఉన్నాడు. కోట్లు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు, కోట్లు. బీదరికంలో ప్రజలు మగ్గిపోతుంటే వీళ్ళు మాత్రము అధికారం వీళ్ళకు ఒకరికే ఇచ్చినారు, వీళ్ళు చాలా మంచిది. సో ప్రజలు కూడా దీన్ని చాలా ఆశయించుకున్నారు. మేము రిలవెంట్ క్వశ్చన్కి వస్తే తప్పకుండా మేము ఇది ప్రజల్లో ఏమాత్రం అనుమానం లేదు, డిఫికల్టీస్ ఉన్నాయి, బట్ దేవుడు మాకు ఆ ఇండిపెండెన్స్ కూడా ఇచ్చాడు, మేము ఓవర్కమ్ అవుతాం. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు రాత్రి బగుళ్ళు కష్టపడే తత్వం అతను. అతను చాలా కష్టపడతాడు, వెరీ ఇన్నోవేటివ్ మైండ్ అయింది. ఆయన కనెక్టివిటీ కూడా చాలా బాగుంది వరల్డ్ వైడ్. కాబట్టి ఆ పరిధులలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి, ఇన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత దాంట్లో ఒక రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది,
తర్వాత ఈ గవర్నమెంట్కు రావాల్సిన నిధులన్నీ ప్రైవేట్ పాకెట్లో వెళ్ళి కొత్తలు అవన్నీ అరెస్ట్ చేసి గవర్నమెంట్కు ట్రెజరీలోకి రావటం, ఈ విధంగా గవర్నమెంట్ ఈ లీకేజెస్ అన్ని అరెస్ట్ చేసి ప్రభుత్వ ట్రెజరీని స్ట్రెంగ్తన్ చేస్తాం. రెండవది, ప్రజా ఆస్తులను కొల్లగొట్టారండి. దానిపైన విపరీతంగా ఆక్షన్స్ వేసి డబ్బులు చేసుకున్నారు ఇండస్ట్రియల్ గ్రూప్స్ వాళ్ళకి లభించి. దానిపైన ఒక దృష్టి పెట్టడం, సీ శాండ్ ఉంది, సీ శాండ్ వాడి నాయన సత్తుతో వాడు ప్రైవేట్ పార్టీస్ టెండర్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ చాలా, ఒకటి కాదు మేము చెప్పేది చాలా, ఇప్పుడిప్పుడు బయట తీస్తున్నామన్నీ. ఇవన్నీ అరెస్ట్ చేస్తే తప్పకుండా ట్రెజరీ స్ట్రెంగ్తన్ అవుతుంది. రెండవది, రాజధాని కానీ మిగతా ప్రాంతాలు కానీ ఇండస్ట్రియల్గా డెవలప్ చేస్తే అక్కడ సైట్ వాల్యూస్ కూడా పెరుగుతాయి, కొద్దిగా క్యాపిటల్ వాల్యూస్ పెరిగి మంచి అసెట్స్ క్రియేట్ అవుతుంది. ఆ దినం అవసరమైతే అవి డిస్పోజ్ చేసి లోన్స్ కూడా క్లియర్ చేయాలనేటువంటి ఆలోచన కూడా రావాల్సిన, ఎందుకంటే వీళ్ళు తెచ్చిన అప్పులు ఎక్కడ తెచ్చారు ఎంత తెచ్చారు అనేది మాకు ఇంకా లిస్ట్ తయారు కావడం లేదు. అవన్నీ తెలిసిన తర్వాత ఈ క్యాపిటల్ అసెట్స్ వాల్యూ తీసుకొచ్చి చేస్తాము, దానికి అవసరమైతే డిస్పోజ్ చేసి ఇవి కూడా క్లియర్ చేస్తాం. కాబట్టి ఇది చాలా చిన్న విషయం ఏమి కాదు, చాలా డిఫికల్ట్ విషయం, వెరీ స్టూపెండియస్ టాస్క్ బట్ నాట్ ఇంపాసిబుల్. ఇది ఇంపాసిబుల్ ఏం కాదు, పాసిబుల్ ఉంటుంది. ఆ పాసిబుల్ చేసే శక్తి దేవుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, అతనికి సహకరించేటువంటి పార్టీ క్యాడర్ కూడా ఉంది, కాబట్టి తప్పకుండా చేయగలుగుతామని ఆ విశ్వాసం నాకు. అంటే ఒకటి సార్, నేనేమంట అంటే సంపద సృష్టించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది కదా, ఇప్పుడు ఎర్నింగ్ అనేది లేదు కదా సార్ మన రాష్ట్రంలో. సంపద సృష్టించేదంటే సంపద సృష్టించినటువంటి అసెట్స్ ఎందుకు క్రియేట్ చేయకూడదు ఇప్పుడైనా? నిజమే డిలే అయిపోయింది, కొన్ని సంవత్సరాలు ఎనికిపోయింది రాష్ట్రం. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వస్తాయి, అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు, మళ్ళీ ఈసారి పరీక్ష చేశారు. కానీ అప్పుడు జరిగిన అరాచకాల వల్ల ఈ నష్టం జరిగింది, ఈ నష్టాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విల్ క్రియేట్ పబ్లిక్ అసెట్స్, పొలిటికల్గా ఎన్విరాన్మెంట్ బాగుంటే, కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు కూడా గో గెటర్, తను అనుకున్నది సాధిస్తాడు అనేటువంటిది ఒక నానుడు. కాబట్టి దానికి అనుకూలంగా ఏమేమి వాతావరణం కావాలన్నా ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ తెప్పించి ఇండస్ట్రీస్లో కానీ ఇంకొక సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్లో టూరిజం సెక్టర్లో చేస్తాడు. చేసిన తర్వాత దాంట్లో అసెట్స్ నుంచి జనరేషన్ అయ్యే ఇన్కము మేము ప్రజల ప్రజలను ఒక క్షేమవంతంగా పరిపాలించేదానికి మేము వాడుకుంటాం. అంటే ఒకవైపు అప్పులు, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, మరోవైపు అప్పులు తీర్చాలి, అట్ ది సేమ్ టైం సంక్షేమ పథకాలకు అమలుకు డబ్బు కావాలి. సో ఇదంతా కూడా కనీసం కేంద్రంలో నుంచైనా కొంత ఉప నిధులు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అమరావతి తీసుకుంటాం, పోలవరం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి, నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి విల్ సీక్ ది కోఆపరేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, థ్యాంక్స్. మాకు అలయన్స్ కూడా ఉంది, అలయన్స్ పార్ట్నర్స్. రెండవది రాజధాని, రాజధానికి ఇప్పుడు మాకు పాలసీ మ్యాటర్స్లో డిఫరెన్సెస్ లేవు మాకు కేంద్ర ప్రభుత్వం ఉండే బీజేపీ. మాకు చాలా వాతావరణం చాలా కంజీనియల్గా ఉంది, కాబట్టి ఈ సమస్యలు దాటేదానికి మాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదని మా ఆశ. అంటే బీహార్కు సంబంధించినటువంటి ఏదైతే జేడీ జనతాదళ ప్రత్యేక హోదా అంశంని ఆయన తెరపైకి తెచ్చారు, మళ్ళీ మనం కూడా ఇక్కడ తెరపైకి ఏమన్నా తెచ్చే అవకాశాలు ఉన్నాయా ప్రత్యేక హోదా అంశంపై? చూస్తాం, అటువంటి అవకాశం ఉంటే కూడా తప్పకుండా మనం అయితే అంత మాత్రాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కానీ ఇంకోటి బ్లాక్మెయిల్ చేసే పద్ధతులు అవి ఉండవు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఉండే సంబంధాలు పర్సనల్గా వాడుకుంటే ఇది కూడా ఉండదు. ఇంతకుముందు ప్రభుత్వం ఎందుకు ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళకి వాళ్ళ బెయిల్స్ కోసము వాళ్ళని అరెస్ట్ కానికుండా ఉండే కల్పిట్స్ను అరెస్ట్ కానికుండా ఉండేదానికి వాడుకున్నాను అయితే.
వాళ్ళ సొంత దానికి వాడుకున్నారు కానీ వాళ్ళు ప్రజల ఉపయోగపడే ఆస్తుల నిర్మాణంలో కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమం స్ట్రెంగ్త్ చేయటంలో కానీ వాళ్ళు వాళ్ళే కాబట్టి అది మేము చేయగలుగుతాం, తప్పకుండా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు వైసీపీ నేతలు ప్రత్యేక ఇంత బలం ఉంది, ఖచ్చితంగా టీడీపీ నిలదీయాలి, ప్రత్యేక హోదా సాధించాలి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా కూడా డిమాండ్ చేస్తుంది, ఎలా చూడుతుంటారు అసలు? ఇవన్నీ ఉన్నాయి. నేను ఫెడరల్ గవర్నమెంట్, ఇది ఫెడరల్ గవర్నమెంట్లో మన ఒక రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఇటువంటి వాతావరణం ఉండే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాళ్ళు డిమాండ్ పెట్టచ్చు, ఇది ఒక ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలనేటువంటి మాట కూడా వస్తుంది, వాళ్ళు డిమాండ్స్ పెడతారు. కాబట్టి ఇది మా మన రాష్ట్రానికి ఎంత రావాలో ఆ షేర్ మనం తప్పకుండా సాధించుకుంటాం. అంత మాత్రాన కేంద్ర ప్రభుత్వాన్ని మనము ఇది చేయటం కానీ అది మనకు మనకు అలవాట్లేదు. అటువంటిది కల్చర్ కూడా మంచిది కాదు. స్ట్రెంగ్త్ ది ఫెడరల్ గవర్నమెంట్ సో దట్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో విల్ బి స్ట్రెంగ్త్. అది సార్ ఒక చిన్న విషయం, ఇప్పుడు ఉచిత బస్సు అంటున్నారు అదొకటి, ఇప్పుడు మళ్ళా మెగా డిఎస్సి. సో మెగా డిఎస్సి వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశం, అది ఎంతోమంది వేలాది మందికి టీచర్ పోస్టులు వస్తాయి, భర్తీ చేయాలంటే కనీసం ఎట్లయినా బడ్జెట్లో కేటాయింపు. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ స్కీమ్ అయినా అది బర్డన్సమ్ అయినా కూడా వీఆర్ ప్రిపేర్ టు బేర్ ది బర్డన్. మేము వస్తాం, మేము దానికి తగిన నిధులు తేగలుగుతాం. ప్రజలకు సంక్షేమానికి కానీ ప్రజల అభివృద్ధికి కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఏది అవసరమో అవన్నీ తెచ్చడానికి మేము సిద్ధంగా. ఇంక లేకుంటే వేరే గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మాదిరినే ఉంటుంది ఇది కూడా. కాబట్టి అటువంటి కాదు, చాలా కృతనిశ్చయంతో ఉన్నాడు, చాలా పట్టుదలగా ఉన్నాడు, పట్టుదల చూసే అవుతున్నాడు ఈసారి. అంటే 2014లో కూడా ఆయన అధికారంలోకి వచ్చాక మాట తప్పాడు అన్నటువంటి భావన అంశం, నిరుద్యోగ యువతకు వృత్తి కల్పిస్తామని అప్పుడు కూడా మాట తప్పాడు, ఈసారి కూడా మాట తప్పదు. తప్పడు అనేది ముందే చూపించాడు కదా, తను 1000 రూపాయలు పెన్షన్ పెంచాలన్నాడు, పెంచేశాడు, డిస్ట్రిబ్యూట్ చేశాడు, మొదలు పెడుతున్నాడు రిక్రూట్మెంట్కు, టీచర్స్ రిక్రూట్మెంట్కు. మెగా డిఎస్ అది అనౌన్స్ చేశాడు కాబట్టి వన్ బై వన్ చేస్తున్నాడు. అన్నీ ఒక్కసారి చేయాలంటే కూడా కాదు, అలా చేసి అలా ఉద్దేన అభ్యుద్ధిగం లేదు ఆయన చేత. ఆయన కూడా హ్యూమన్ బీయింగ్ కాబట్టి తనకుండే మేధస్సును ఉపయోగపెట్టుకొని, తనకుండే పరిచయాలను ఉపయోగపెట్టుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది ఆయన పైన ప్లాన్ చేస్తుంది. సార్ నిన్న మనం చూసాం ఏదైతే అమరావతిలో కొన్ని ఫైల్స్ తగలబెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటే అది దొంగలు ఎవిడెన్స్ దొరుకుతుందని అది దొరకలేకుండా ఉండాలని ఆ పని చేస్తుంటారు. అంత మాత్రాన ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చాలా లెడ్జర్స్లో పోతాయి, అకౌంటింగ్ సిస్టమ్ కూడా అట్లే. ఒక లెడ్జర్ దగ్గర నాశనం అయిపోయినంత మిగతా ఇన్ఫర్మేషన్ బిల్డప్ చేయలేరు చేస్తారు. అయితే ఇవన్నీ అరాచకమైన పనులు, అరాచకమైన శక్తులు. ఈ శక్తులను ఎట్లా ఎదిరించి ఒక ఈ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారే, చాలా అరాచక శక్తులు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఆ డబ్బులు ఉపయోగపెట్టి వ్యతిరేకత పెంచుతా ప్రభావం అయినా కూడా మనం ఫేస్ చేయాలండి, తప్పదు. అది ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి, మా డ్యూటీ అది. అందుకే వైట్ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నాం, ప్రజలు సహకరించమని మేము అడుగుతున్నాం. ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఈ ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల రాష్ట్రము ప్రతి సెక్టర్లో దెబ్బతిరిపోయింది. అవన్నీ పూడ్చాలంటే కొద్దిగా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్స్ కావాలి, చాలామంది సహకారం కావాలి, ముఖ్యంగా ప్రజల సహకారం. కాబట్టి మేము ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అది తప్పకుండా చేస్తాం. అది ఏది అవసరమో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఏది అవసరమో ఆ కార్యక్రమాలు అన్నీ చేస్తాం. అనుమానం సార్, ఇప్పుడు మంగంపేట మైనింగ్ ఉంది, దాన్ని 4000 కోట్లకు లీజుకు ఇచ్చేసింది వైసీపీ ప్రభుత్వం, తిరిగి దాన్ని రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అది లీగాలిటీస్ నాకు కూడా తెలియదు, అది ఏ విధంగా ఉండేది, అది ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగిందని. ఇప్పుడు ఈ పనిషబుల్ పర్సన్స్ ఎవరున్నారు, హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ మిస్చీఫ్స్ అనేది,
పైన ఎంక్వైరీస్ కూడా జరుగుతున్నాయి. ఇది ఒక సింగిల్ ఫోల్డ్ మెనీ ఫోల్డ్ అటాక్. ఇది మా ముందు ఎంక్వైరీ జరగాల, ఎవరు ఏ అరాచకాలు చేశారు, ఎవరు ఎక్కడ ఈ డబ్బులు తీసుకున్నారు, ఎవరు నాశనం చేశారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ చేస్తూ ఓ పక్క రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ చేస్తాం, అయితే మేము సహకరించమని ప్రజల్ని కోరేది. ఎందుకంటే మామూలు పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేది వేరు, కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేది మహా కష్టమైన పని. అయినా కూడా వీఆర్ ప్రిపేర్డ్. చంద్రబాబు నాయుడు పైన రత్న కిరీటం ఏమి లేదు, ముళ్ళ కిరీటం ఏమి లేదు, కానీ ముళ్ళ కిరీటాన్ని కూడా నేను మోస్తానని ప్రజాశ్రేయస్సు చూస్తే ఆయన భరించాలని ఒప్పుకున్నాను. అది ఒక గొప్ప వరం రాష్ట్రానికి. గొప్ప వరం ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం గొప్ప వరం. అతను మామూలుగా అతన్ని క్రిటిసైజ్ చేసిన రోజులు ఉన్నాయి, మంచి తర్వాత మంచి చేస్తానంటే మంచి పోగే సందర్భాలు ఉన్నాయి. లేకుంటే ఈ రాష్ట్రం ఎక్కడ పోతుందో మనకే అర్థం కాదు. వడ్డీలకు సరిపోదు వచ్చే ఆదాయం ఆస్తులు, వడ్డీలకు సరిపోదు ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ అన్వయించుకొని అర్థం చేసుకున్నారు ఆయన. అంటే పూర్తి వివరాలు ప్యాసేజ్ ఆఫ్ టైంలో తెలుస్తాయి. ఎప్పుడు అవి మాకు మనం ఎంత బాధ్యత ఉంది అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఇంత బా వడ్డీ ఇంత ఉంది, ఇంత బాకీలు ఉన్నాయి, ఇంత ఇవన్నీ మనం అన్యాయంగా సాధించాం. ఇప్పుడు మంగంపేట జరిగిన అన్యాయాలు అంతా ఇంత కాదు. సీ సాండ్ సముద్ర ఇసుక ఇదంతా మైనింగ్ డిపార్ట్మెంట్ సముద్ర మైనింగ్ డిపార్ట్మెంటు చాలా చండాలంగా ఉంది. కాబట్టి ఇటువంటి చాలా ఉన్నాయి, అన్ని బయటపడతాయి. తప్పకుండా ఇవన్నీ మేము రెక్టిఫై చేస్తాం. అంటే పైసాకు పైసా రెక్టిఫై చేయలేకపోవచ్చు, కానీ మేజర్ అమౌంట్స్ రెక్టిఫై చేసి ప్రజల హ్యాండ్స్ సొంతం చేస్తాం, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తాం. సార్, గత 5 ఏళ్ళుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులకు ఎలాంటి పవర్స్ లేవు, ఉన్న నిధులు సైతం దారి మళ్ళించిన పరిస్థితి. అలాంటి పరిస్థితి లేకుండా చంద్రబాబు గ్రామీణ స్థాయిలో ఏదైతే 13 ఆర్థిక సంఘం కావచ్చు, 14 ఆర్థిక సంఘం, సార్ అట్లాంటివి ఏమైనా నిధులు వస్తే అవన్నీ కూడా నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయించే పరిస్థితి కల్పిస్తారు. గ్రామ పంచాయతీలో రోడ్స్ బలఘోరంగా ఉన్నాయి, చూసినా ఈత కొట్టే పరిస్థితి వస్తుంది. మన టీవీలో చూసా అటువంటి వాతావరణం ఇంత ఈ రాష్ట్రం ఈ పరిస్థితులు ఎప్పుడు లేదండి. ఈసారి వచ్చిన ఒక ప్రజాశ్రేయస్సు కోరకపోకుండా ఉండే రాక్షస పరిపాలన ఒక్కసారి వస్తే రాష్ట్రం ఏమవుతుందన్నది ఇప్పుడు ప్రజలకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళు సహకరించకుంటే వాళ్ళ కోసం వాళ్ళు సహకరించాలి నేను చెప్తున్నా, లేకుంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, మీరు నాశనం అయిపోతారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీరు సహకరించాలి. యూ హ్యావ్ టు మేక్ సమ్ సాక్రిఫైస్ ఆల్సో, లేకుంటే రాష్ట్ర ప్రయోజనాలు చాలా పూర్తిగా దెబ్బతినిపోయినాయి, ఇప్పుడే ఇంకా అడుగడ్డిపోతాయి. కాబట్టి వాళ్ళ సహకారంతోనే మనం చేయాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము, ప్రభుత్వంతో సహకరిస్తే మంచి జరుగుతుంది, లేకుంటే ఇంకా అన్యాయం జరుగుతుంది, అక్రమాలు కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు మాకు నాకు పర్సనల్గా ఏం ఫీల్ అవుతున్నాయంటే ఈ కింది లెవెల్లో ఈ అరాచకాలు చేసి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నాలు చేసినారే వాళ్ళ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ధైర్యంగా ఫేస్ చేయాలి. ప్రజలు అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ప్రజల ఒకరికి నా బంధువు ఉంటాడు, నా బంధువు ఒక అరాచకం చేసి దాంట్లో ఎంతో బెనిఫిట్ ఉంటాడు, వాడికి పనిష్మెంట్ ఇస్తుంది ప్రభుత్వం, ఇస్తే నేను ఫీల్ కాకూడదు. వాడు తప్పు చేసినాడు కాబట్టి వాడు చేసినాడు అనే భావన ఉండాలి. అది మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ కోఆపరేషన్ ఫ్రమ్ ది పీపుల్, ఎందుకంటే అది చాలా అవసరమైంది. సో పరిశ్రమకి ఇవ్వాలి, ఒకవేళ ఎవరైనా పరిశ్రమకువేత్తలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వస్తే, అంటే గతంలో ఏదైతే పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము, కియా కావచ్చు, అదేవిధంగా ఇక్కడ గల్లా జయదేవ్ ఎంపీకి సంబంధించినటువంటి రేడిగుంటలో. ఇప్పుడు ఎనీ ఇన్వెస్టర్ వాడు పెట్టిన పెట్టుబడి దానికి వచ్చిన అంత ఎంతో లాభం వాడు క్షేమంగా తీసుకెళ్తాడనే నమ్మకం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి పెడతారు. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university.
అటువంటి వాతావరణం ఇంత ముందు లేదు. పెట్టేదానికే వాళ్ళు చాలామంది చేతులు తడపాలా, గుంతులు తడపాలని చెప్పి నింపాలి, ఆ వాతావరణం ఉంది. అందువల్ల రిస్క్ ఎందుకు లేని ఎక్కువ వెళ్ళిపోయారు. ఇప్పుడు అటువంటి రిస్క్ ఏం లేదు. వాళ్ళు ఎవరి గొంతులు తడపాల్సిన అవసరం లేదు, ఎవరు జేబీలు నింపాల్సిన అవసరం లేదు. పొలిటికల్గా ఎన్విరాన్మెంట్ బాగా నీట్గా ఉంది. వాళ్ళకు అరాచకమైన పరిపాలన ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. అటువంటి అరాచక పాలన ఉండదు. దాన్ని రూట్స్ లెవెల్లో తెచ్చేస్తున్నారు కాబట్టి నీట్గా ఉంటుంది. నీట్గా ఉన్నప్పుడు వాళ్ళ పర్పస్ సర్వ్ అయితే వాళ్ళు తప్పకుండా వస్తారు. చంద్రబాబు నాయుడు పైన ఆ నమ్మకం ఉంది. అంటే ఆయన కూడా ఆర్థికవేత్త కాబట్టి కొద్దిగా అంటే ఎకనామిక్స్ చదువుకున్నారు కాబట్టి ఆయన కూడా మంచి దీంట్లో పెద్దగా ఎకనామిక్స్ చదవాల్సిన ఏది ప్రజలకు మంచిది ఏది చెడ్డ అని ఆలోచన మీమాంస లేకుండా కరెక్ట్గా జడ్జ్ చేసేవాడే రూరల్ అయితే మంచిది. మీరు గతంలో ఏమన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఆయన ఎందుకు ఊరికే పంచిపెట్టడం మేలు కదా, ఇక మధ్యలో ఇలాంటి వ్యవస్థ లేకుండా ఆయనే నేరుగా ప్రజల ఖాతాలో వేస్తే బాగుంటుంది కదా అన్నటువంటి భావన ఒకటి. అదే వ్యంగ్యంగా అన్నా నేను, ఉండేది పంచడం పెద్ద కష్టమైందా, సంపాదించి దాన్ని సంపద సృష్టించి పంచడం కష్టం కానీ నువ్వు సంపద ఎన్ని పెంచకుండా ఉండేది ఎన్ని రోజులు పెంచుతావు, తర్వాత దెబ్బ తినిపోయింది. ఉండేది పనిచేసినాడు, అయిపోయింది, ఖాళీ అయిపోయింది. అది పెద్ద పరిపాలన అంటే ఎట్లా, అది కాదు. పరిపాలన అనేది క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్గా ప్రూవ్ పోయినారు. ఇప్పుడు ప్రూవ్ ఇంకా ప్రూవ్ చేసుకుంటే ఇంకొక పెద్ద అడ్మినిస్ట్రేటర్గా తేలుతాం, లేకుంటే ఆ టైటిల్ కూడా కరెక్ట్ కాదు. అవినీతి ప్రచారణ సాధ్యమేనా అంటారు సార్? తప్పకుండా చెప్తారు, ఎందుకు మనుషులే కదా వాళ్ళు కూడా. అంటే వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ఎక్కువ. నేను చెప్పేది అదే వ్యతిరేకతను ప్రజలు సహకరించాలని చెప్తున్నాను. ప్రజలు ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ దే హావ్ బీన్ బెనిఫిటెడ్ బై దిస్ మిస్రూల్, ఈ అరాచకమైన పరిపాలనతో లాభం పొందారు. వాళ్ళకు అది ఉండకపోవచ్చు, వాళ్ళు సహకరించాలి ప్రజలను దృష్టిలో పెట్టుకుని. చట్టాన్ని వ్యతిరేకిస్తే వాడికి ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తారు, అది తప్పదు. కానీ అయినా కూడా వాళ్ళ సహకారం ఉండాలని నేను చెప్తాను. సార్ ఎర్రచందనం కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది అన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కరెక్టే, అది చాలా విన్నాం మేము కూడా. ముఖ్యంగా ఈ తిరుమల రేంజ్ ఫారెస్ట్ ఉన్నాయి, మా ఐడియల్ గ్రోత్ ఉన్నది, ఈ ఎన్విరాన్మెంట్ కానీ ల్యాండ్ కానీ అటువంటిది అది వాళ్ళు అది ఎందుకనే ప్రజాస్తులు చాలా నాశనం చేశారు. కొట్టి వీళ్ళు చెక్ పోస్టులు అంతా వీళ్ళు అయిపెట్టుకొని ఆ చెక్ పోస్టులు అనుకూలత ఏర్పరిచిన తర్వాత దాటేసేసి అమ్మిన సందర్భాలు దానిలో అంతా కోట్లు సంపాదించారు. వాళ్ళే ఈ పొద్దు రాజకీయాలు శాసిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల వ్యవస్థ ఎట్లయితే మంచోడికి అవకాశం లేదు, మంచోడు భయపడుతున్నారు రాజకీయాలకు. సరే ఇంకోటి ఎందుకు రోజు చేయాలా ఈ బరువు మోసి? ముందు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న ఎంపీలు కానీ వాళ్ళు కానీ ఎంత ఎంతూజాస్టిక్గా వచ్చేవాళ్ళు ప్రజాసేవ చేద్దాం. అప్పుడు వాళ్ళకి అంత పెద్ద ఖర్చు కూడా, ఇప్పుడు 30 కోట్లు 40 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టి ఏం సాధించేది, ఎక్కడే సంపాదిస్తాడు, చేయి చాటాల చేయి చాచి లంచాలు తీసుకోవాలి, ఆ డబ్బు అప్పుడే క్రియేట్ అవుతుందండి అంటే కాదు. అక్కడ ప్రజలు సహకరించాలని నేను కోరుతున్నాను. మీరు మంచిగా ఉండాలనుకుంటే మంచోళ్ళు వస్తారు, మీరు చెడ్డోళ్ళు ఉండాలంటే చెడ్డోళ్ళు వస్తారు. మీరు ఇక్కడ 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఆ విధంగా అరాచకంగా సంపాదించిన వాళ్ళు రాజకీయాలకు వస్తారు. వాళ్ళు ఏదో మంచోళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు ఎట్లా అనేది క్వశ్చన్ వస్తుంది, రికవరీ చేసుకోవాలి. కాబట్టి లంచాలకు వస్తారు, లంచాలకు ఎక్కువ అవకాశము, ఎలక్షన్స్లో ఎక్కువ ఖర్చు పెడతారు. సార్ ప్రజల్లో మార్పు సాధ్యమంటారా? తెలుసుకోవాలి, ఎడ్యుకేట్ చేయాలి. మనం మా రోల్ ఒక అడ్మినిస్ట్రేటర్ కాదు, మాకు మా రోల్ డిఫరెంట్గా కూడా ఉంది. ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పి అది అన్ని రకాల పాంప్లెట్స్ లేకుంటే స్పీచెస్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలు అర్థమయ్యేటట్లు చెప్తే మనకు అనుకూలత ఏర్పడుతుంది. అంతేకాని లేకుంటే ప్రజలను ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా చేయలేము, చాలా కష్టం.
అంటే మీరు ఒకవైపు అవినీతి ప్రచారం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారంటున్నారు, ఒకవేళ మీ ఎమ్మెల్యేలే కొందరు ఉన్నారు, వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు, వాళ్ళు కూడా ఇంత ఖర్చు పెట్టాం ఎన్నికల సందర్భంగా మనం ఎప్పుడు సంపాదించుకోవాలనే ఆలోచన ఒకటి కలిగితే ఖచ్చితంగా అక్కడ బదిలీల్లోనూ అప్పుడు హైపోథెటికల్ క్వశ్చన్ అది, ఎవరు ఏమి ఎట్లా తిరుగుతారు, ఏమి ఎట్లా కంట్రోల్ చేయాలని తెలుసు, అట్లనే చేస్తాం. మన చేతిలో ఒక పగ్గాలు ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేయగలుగుతా గుర్రాన్ని మనం కంట్రోల్ చేయలేకుండా ఎట్లా చేయగలుగుతాం అని నమ్మకం. చేయలేనప్పుడు దానికి అప్రాప్రియేట్ యాక్షన్స్ ఉంటాయి. అంటే చంద్రబాబు భారీ స్థాయిలో హెచ్చరిస్తున్నాడు, ఎక్కడైతే మీరు అవినీతికి పాల్పడితే సహించేది లేదు ఎవరైనా సరే. మొన్న కూడా చూసాం, ఏదైతే మంత్రికి సంబంధించినటువంటి క్యాన్వాయ్ని తన సతీమణి వాడుకోవడాన్ని కూడా ఆయన ఒక రకంగా తీవ్రంగా వ్యతిరేకించారు, ప్రశ్నించారు. నేను అదే చెప్తున్నా, దానిలో అతనిలో కూడా చాలా మార్పు కనిపిస్తాను. గతంకు ఇప్పటికి చంద్రబాబుకు ఎలాంటి మార్పు కనిపిస్తుంది సార్? ఇదే మార్పు, మీరు చెప్పిన ఉదాహరణ మంచి ఉదాహరణ. ఇదే మార్పు, ఇంతకుముందు ఇట్లా చేస్తే ఎప్పుడు మందలు ఇప్పుడు కదా. ఇప్పుడు పోలీస్ ఫోర్స్ ఎట్లున్నాయి, డిమారలైజ్డ్ వాళ్ళను, వాళ్ళలో మొరల్ బూస్టర్ కూడా కావాలి వాళ్ళకి. ఆఫ్టర్ ఆల్ మేము మళ్ళా లా ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళ ద్వారానే మెయింటైన్ చేయాలా, కొత్తగా రిక్రూట్మెంట్ ఏం చేయలేము. సో వాళ్ళ మొరల్ బూస్ట్ చేసి వాళ్ళనే వాడుకుంటూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆ ప్రయత్నంలో దోహదం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇంకా కొంతమంది అధికారుల్లో వైసీపీ వాసన పోలేదు, వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా వైసీపీ పాలనలోనే ఉన్నామన్నటువంటి భావనలో. అదే నేను చెప్పాను, ఎక్కువగా ఆ పాలన లాభం పొందింటారే వాళ్ళు. ఇంకా ఈ ఈ ప్రభుత్వం మళ్ళా వస్తుందని ఆశ పెట్టుకున్న మూడులు ఉన్నారు, మూడులు రాజకీయ పరిజ్ఞానం లేదు వాళ్ళు. ఈ అధికారం మళ్ళా వస్తుంది, మళ్ళా మేము దున్నుకుంటాము అంతా చేసుకుందాము అట్లా అని. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆ విధంగా ఈల్డ్ అయిపోయింటే నాకు ఆశ్చర్యం. అంతే చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉండేవాళ్ళు. నేను పేర్లు చెప్తే ఇంకా చెడ్డగా ఉంటుంది, అందువల్ల చెప్పడం లేదు. ఎంత ఎటువంటి ఆఫీసర్లు వదిలేదో లాస్ట్లో ఏం ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటువంటి అరాచక శక్తులు నాకు ప్రబలితే కష్టం, ప్రజలకు చాలా కష్టం. అందుకే ప్రజలు అటువంటి కోరుకో సదాగా. ఎవరో కొంతమంది లాపడేవాళ్ళు, వాళ్ళ ద్వారా నాశనం పెట్టండి. ఏదో రెండు చుక్కలు, ఒక చుక్క విషం చుక్క ఒక గ్లాస్లో ఉండే నీళ్ళని నాశనం చేసినట్టు చేస్తుంది. కాబట్టి అవన్నీ ఐ థింక్ వీ నీడ్ సమ్ టైం, మాకు టైం ఇవ్వాలి ప్రజలు వచ్చి అంత తేలిక మేము తేలికైన విషయం కాదు, చాలా కష్టతరమైందే, ఇంపాసిబుల్ కాదు, సాధ్యమైందేం కాదు, చేయొచ్చు. సార్ ఒక చిన్న విషయం సార్, నేనేమంటానంటే ఇప్పుడు మీరు అవినీతి అధికారులు కావచ్చు, అదేవిధంగా అవినీతికి సంబంధించి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తారు. ఆ క్రమంలో ఇది కత్తి మీద సాము లాంటిదే, ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు వారిపైన చర్యలు తీసుకుంటే ప్రజల్లో నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యేది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినట్టు, అంటే ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు బట్ ప్రతిపక్ష పాత్ర అనే చెప్పవచ్చు ప్రస్తుతం, ఆ ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసుకున్నారనేటువంటి భావన వస్తుంది కదా ప్రజల్లో. ఎందుకంటే ఇంతకుముందు అరాచక శక్తులంతా వాళ్ళే, అరాచక శక్తులను అరికట్టాలంటే వాళ్ళే అఫెక్ట్ అవుతారు, కాబట్టి జనరల్గా రియాక్షన్ ఉంది. అందుకే మేము పీపుల్స్ కోఆపరేషన్ ఉండాలా, ఇట్లా ఆ కాంటెక్స్ట్లోనే మేము పీపుల్స్ కోఆపరేషన్ ఉండాలా, లేకుంటే చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు ఇబ్బంది పడతారు, ప్రభుత్వం పరంగా మేము ఇబ్బంది పడతాం. ఎక్కువగా అల్టిమేట్గా పీపుల్లే కదా ఇది, మంచి పరిపాలన ఇచ్చినా చిన్నపిల్లల ప్రజల కోసమే. అంటే ఇదంతా రాజకీయ కక్షలు అన్నటువంటి భావన క్రియేట్ చేస్తుంది కదా. ఇది రాజకీయ వ్యవస్థలో ఇవన్నీ మామూలే, కెనాట్ స్ప్రెడ్ చేయటం, పొలిటికల్ రివెంజ్ అది తప్పదు, మామూలుగా వస్తుంటుంది. అది కాదు అని చెప్తాం మేము, చెప్పగలగాలి మేము. అక్కడ ప్రజలు సౌహృదంతో అర్థం చేసుకోవాలని మేము కోరింది. చేయకుండా వదిలేస్తే వాళ్ళే నాశనం అవుతారు, ప్రజల దెబ్బతికి. ఇప్పుడు ఒక గొప్ప ఇది సార్ అమరావతి నిర్మాణం అనేది, ఎందుకంటే గతంలో అమరావతి నిర్మాణం లేదు, విశాఖ రాజధాని అనేటువంటి భావనతో ఆయన అక్కడ రుచికొండను అంతా కూడా ప్యాలెస్లు కట్టడం అనేటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధానిగా చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ ఒకవైపు సంక్షేమ పథకాలు, అమరావతి,
అంటే ప్రజల్లో కూడా ఒక రకమైన భావన ఉంది, ఇది సాధ్యమంటారా ఈ 5 ఏళ్లలో అమరావతి పూర్తి చేయగలరా అన్నటువంటి భావన. అమరావతి మీకు అమరావతి అసలు పీపుల్ ఆర్ కెప్ట్ ఇన్ డార్క్. ఎన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయినాయండి అమరావతిలో, ఎంఎల్ఏస్ మొదలైంది, ఐఏఎస్ ఆఫీసర్స్, మినిస్టర్లకు అంతా క్వార్టర్స్ అంతా సివిల్ వర్క్స్, అసెంబ్లీ రన్ అవుతుంది కదా ఇప్పుడు, సెక్రటరీ రన్ అవుతుంది, ఏం లేదు అక్కడ, క్యాపిటల్ కావాల్సిన అన్నీ ఉన్నాయి. వీళ్ళు వ్యతిరేకంగా వాళ్ళ మనసుల్లో ఒక పర్సనల్ ప్రెజుడిస్ పెట్టుకొని డెవలప్ చేసుకొని ఇక్కడ వద్దు అక్కడ మూడు పెడదాం అట్లని చాలా రూమర్స్ చెప్తున్నారు ప్రజలు. వీళ్ళ అన్యాయాలు ఎంత ఆస్తులు ఉన్నారు అక్కడ, అక్కడ క్యాపిటల్ పెడితే అవన్నీ వాల్యూస్ పెరుగుతాయనే అంటున్నారు. అది ఎంతవరకు నిజమో దేవుడు తెలియాలి. ఇటువంటి అన్నీ ఉంటాయి. అయినా కూడా మనం రాజధాని అమరావతి రాజధానిని ముందు నుంచి చెప్తున్నాం. అదే ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సహకరించింది, ఆ ఫౌండేషన్స్తో వేశారు. కొంతవరకు జరిగింది, కొంత కార్యక్రమాలు కూడా జరిగాయి. అవన్నీ ఏమి దృష్టిలో పెట్టకుండా అతను ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి వెళ్ళాడు. అసలు అదొక ఎలక్టెడ్ గవర్నమెంట్గా రన్ అయిందా, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంగా రన్ అయిందా? లేదు, తెలుసు ప్రజలందరికీ. అందుకే వాళ్ళు ఇదో మ్యాసివ్ మ్యాండేట్ తనకు మించింది ఇచ్చినారు. కాబట్టి ఇవన్నీ రాత్రికి రాత్రి జరిగే పనులు కావు. వీ నీడ్ టైం. చంద్రబాబు నాయుడు రిక్వైర్స్ టైం. చంద్రబాబు నాయుడు చేయలేకుంటే నాకు వేరేవాడు ఈ సెటప్లో ఎవరు చేయలేరు అనేది నా దృఢ విశ్వాసం. కాబట్టి ఆయనకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. అందరూ సహకరిస్తే అతను కూడా కొద్దిగా ఆయన కార్యక్రమం సులభమవుతుంది, ఇంకా ఎక్కువ ఉత్సాహంగా చేయగలుగుతాడు. సార్, అన్నమయ్య ప్రాజెక్టు మునిగిపోవడానికి ప్రధాన కారణం అప్పటి వైసీపీ పాలకులు ఇసుక దందా కారణంగానే దాదాపు 43 మంది మృత్యువాత పడడం జరిగింది, వేలాది పశువులు కూడా మృత్యువాత పడడం జరిగింది, ఎంతోమంది నిరాశ్రాయులుగా మిగిలిపో ఇప్పటికి కూడా డేరాల మాటన నివసిస్తున్నారు. ఏదైతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే మీరు కూడా వెళ్ళి చూసి ఉంటారు, ఏది అన్నమయ్య డ్యామ్ కారణంగా అటు మందపల్లె వంటి ప్రాంతాల్లో కూడా మీరు కూడా పర్యటించారు, అక్కడ ఆర్థిక సహాయం కూడా అందజేశారు, ఏదైతే నిత్యావసర వస్తువులు అవి మీరు కూడా పంపిణీ చేశారు. అయితే నేనేమంటున్నా అంటే ఆయన 6 నెలల్లో ఇళ్ల నిర్మాణం చేపడతానని చెప్పి దాదాపు ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అటు అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకొని పరిస్థితి, ఇటు నిర్వాసితులు కూడా ఇప్పటికీ డేరాల మాటన జీవించాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో చంద్రబాబుతో మాట్లాడే ఏదైనా బాధ్యతలు కానీ మంత్రికి అందరూ ఓటు వేసిన తర్వాత అందరు ప్రజలందరూ తన ప్రజలు అన్నారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణ కోసమే వచ్చాడు, చూద్దామని వచ్చాడు. ఇట్లో ఒక ప్రాంతంలో చూసాడు, అటు నుంచి వెళ్ళిపోయాడు ఇంకో ప్రాంతం అఫెక్టెడ్ పర్సన్స్ పలకరించాడు. అప్పుడే అప్పుడే జరుగుతుంది అతనికి ప్రజల పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన చూసేది అప్పుడే తెలిసింది. అఫెక్టెడ్ పర్సన్స్ను ఒక సెక్షన్ చూసేసి ఒక ఏరియా వాళ్ళని వదిలేస్తే దానికి కారణం అసలు అది ఎందుకు జరిగింది, నీ సొంత మనుషులే చేసినారు అది. కాబట్టి ఈ మీకు మీకు ఆస్తులు డబ్బులు సంపాదించడమే ముఖ్యం, ప్రజల శ్రేయస్సు ముఖ్యం కాదనేది అడితే లేకుంటే 40 మంది దగ్గర దగ్గర ప్రణాళిక పోయేటట్లు అది మీరు అరికట్టిండొచ్చు. కేవలం మీ వ్యక్తుల ఆస్తులు నిలబెట్టుకునే దానికి చేసిన కార్యక్రమం దాంతో పోయింది. అటువంటి కార్యక్రమాలు జరగవు తెలుసు మాకు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆలోచేయడు, చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాడు, ముందు కూడా ఇప్పుడు కూడా ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తికి లాభం కాదు ముఖ్యం, జన సందేహానికి జన సంభవానికి ఏది మంచిది ఏది చెడ్డ అనేది ఆలోచన దానిపై నిర్ణయాలు. అంటే అక్కడ నిర్వాసితులకు ఏదన్నా మీరు మాట్లాడుకుంటారు? ఎందుకంటే ఇప్పటికి కూడా డేరాల మాటనే నివాసిస్తుంది. మా ప్రయారిటీస్ టాప్ పీపుల్స్ ప్రయారిటీస్, పీపుల్స్ రిక్వైర్మెంట్స్ ఆర్ అవర్ టాప్ ప్రయారిటీస్. అదే దానిపైనే పోతాం. టాప్ వాళ్ళ ప్రయారిటీ ఏది, వాళ్ళ ప్రాధాన్యతలు ఏమనేది బాగా ఎంచుకొని పోతాం. ఒక టైంలో జరగచ్చు, ఒకటి ముందు జరగచ్చు, ఒకటి ఎదురికి జరగచ్చు, అంత మాత్రమే ఇగ్నోర్ చేసే వస్తుంటారు. అలాంటి వ్యక్తులే ఇప్పుడు మీ పార్టీ వైపు చూస్తున్నారు, ఎవరైతే అన్నమయ్య ప్రాజెక్టును ముంచేశారో అలాంటి వ్యక్తులే మళ్ళీ పార్టీ కోసం మీ పార్టీలే వైపు రావాలి. ఒకప్పుడు గంజాయి వనంగా కూడా చెప్పారు, ఎలా చూడొచ్చు అంటారు? ఇవి వీఆర్ రన్నింగ్ ఏ కాంప్లెక్స్ సెట్, ఒక కాంపోజిట్ స్టేట్ రౌండ్. 5 కోట్ల ప్రజానీకం ఉండే రాష్ట్రంలో పరిపాలన, కొన్ని మాకు తెలిసి జరుగుతాయి, కొన్ని అవకాశవాదంగా దూరే వాళ్ళు కూడా ఇన్వెంట్ ఉంటారు.
అది తప్పు ఉంటాయి, నేను కాదన్నా, అది అప్రాపరియేట్గా తెలుసుకొని యాక్షన్ తీసుకుంటాను. సో మళ్ళీ ఇది ఏదైనా తిరగదోడి అసలు కారణం ఏంటి అనేటువంటి విషయం పైన ఏమన్నా విచారించే మాకు ఒక వ్యక్తిని కక్ష సాధింపు చేసేది కాదు మా ప్రాధాన్యత. ప్రజలకు జరిగిన నష్టం గురించి నష్టాన్ని అదే అది అదే ప్రాధాన్యత ఉండదు. ప్రజలకు నష్టము ఏ విధంగా దాన్ని చేస్తుండాలి ఒక అది ఇది సెకండరీ కల్ప్రిట్స్ ఎవరు ఏమన్నది, కానీ ప్రాధాన్యత ఫస్ట్ ప్రైమరీ ఏమిటంటే అఫెక్టెడ్ పర్సన్స్ ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలనే దానిపైనే పోతుంది మా ప్రాధాన్యతలు ఆ విధంగా ఉంటాయి. సార్, ఇకపై చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కాబట్టి కడప జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పనులు వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయా? మేము తప్పకుండా ఆయన దృష్టి తీసుకొచ్చే చేసే పద్ధతిలోనే చేస్తాం. ఎందుకంటే జరిగిన కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం జరిగాయి. థర్మల్ స్టేషన్ ఆయన తెలుగు గంగా ఆయన వచ్చింది, అందరినీ బాబా తెలుగుదేశం ప్రభుత్వం టైంలో వచ్చింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది పెద్దగా ఏమి లేదు. కానీ ఏది కూడా రాష్ట్రంలో పీపుల్స్ ప్రయారిటీస్ ఏమున్నాయి అవి ఇప్పుడు మనకు ఉండే ఫండ్స్ లిమిటెడ్, వర్క్స్ చాలా ఎక్కువ, దాన్ని ప్రాధాన్యతను సెలెక్ట్ చేసుకో, సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్రజలకు ఎక్కువ లాభం జరుగుతూ చూడాలి, అదే పద్ధతిలోనే పోతాం. సార్, రామచంద్రయ్య గారికి ముందస్తు వ్యూహం ఉంటుంది, ఏదైతే పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి విషయాన్ని ముందస్తుగానే గ్రహించగలరు అన్నటువంటి భావన ఒకటి ఉంది. నాకు నా అంత పెద్ద పరిజ్ఞానం ఉండేవాడిని కాదు, బట్ ఈ గవర్నమెంట్ పీపుల్స్ ప్రజల తృప్తికరంగా ఈ పరిపాలన ఇస్తాడా లేదా కనుక్కుంటే మామూలు ఎవడైనా తెలియదు. సాధారణంగా ప్రజల నాడి వైద్యులు పడితే తెలుస్తుంది, కానీ ప్రజల నాడి మీరు ముందుగానే ప్రజల నాడి ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంటు అరాచక పాలన ప్రజలు అసహించుకుంటాం కదా, ఎవడైనా తెలుసు కనుక్కుంటాడు, దానివల్ల లాభపడినోడు తప్ప మళ్ళీ అధికారంలో ఒకసారి చూసుకుందామంటే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు కదా సార్? ఏం చేశాడు? అమ్మ ఒడి తర్వాత నేరుగా వారి ఖాతాలోకి డబ్బులు పేర్లు పెట్టినంత మాత్రం నా పేర్లు అమ్మ ఒడి ఆ బడి ఈ బడి యాడ వచ్చినాయండి. పిల్లలు అమ్మ ఇప్పుడు స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఎంతవరకు జరుగుతుంది చూడండి, కాలేజీలకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బు రాలే, ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఏ విధంగా వాళ్ళు రన్ చేస్తారు? అసలు ఇప్పుడన్నా స్కీము ఏ విధంగా జరుగుతుందని రివ్యూ చేశారా? దానిపైన ఏం ఇప్పుడు పాలక వర్గాలకు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్, అందువల్ల మంచి పాపులర్ కింగ్స్ ఉన్నారు, వాళ్ళు రాత్రిళ్ళు అర్ధరాత్రులు పోయి మారువేషాల్లో వాళ్ళ పారపాలన గురించి ఏమనుకుంటున్నారు అని కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు వేరియస్ ఏజెన్సీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి, వాటి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. రెండవది పార్టీ క్యాడర్స్ చాలా పెద్ద పార్టీలు ఇవి, కొన్ని లక్షల మెంబర్షిప్ ఉండే పార్టీలు, మెంబర్ వాళ్ళ మెంబర్స్ ద్వారా తెలుసుకోవచ్చు, మినిస్టర్ల ద్వారా తెలుసుకోవచ్చు, వేరే సోర్సెస్ ద్వారా తెలుసుకోవచ్చు. తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు మనం ఏం చేయాలి, అటువంటి ప్రయత్నం జరిగింటే ప్రయత్నం జరిగి తెలుసుకోరుంటే ఏమైనా మార్పు ఏమైనా ఉండేమో, కానీ ఎటువంటి ప్రయత్నం జరగదు. ఇవన్నీ మేము రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇంత గెస్సింగ్ ఎలా వచ్చింది? ఇది రాజకీయ అనుభవం అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు, ప్రజలు తృప్తికరంగా లేరు అనేది తెలిసిపోతుంది కదా. దాని అది రిపీట్ అంటే ఇప్పుడు కనిపించింది కదా నిన్న ఎలక్షన్ రిజల్ట్స్లో వాళ్ళు వేసిన ఓట్ల విధానం చూస్తే ఈ రాష్ట్రం పరిపాలన ఏ విధంగా ఉన్నదని తెలిసిపోతుంది. అది ముందే గెస్సేస్తుంది, అది కళ్ళ ముందు కనిపిస్తుంది, అది పెద్ద మన ఇంటెలిజెన్స్ అని మనం అనుకోవటం కూడా పెద్ద. అంటే నేను ఏమంటాను అంటే ప్రతిసారి మీరు ఐదు టర్మ్స్ ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఈ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని మీరు గెస్ చేస్తారు, అది ఎలా సాధ్యం అంటున్నా నేను? ప్రజల పరిపాలన బాగుందా లేదా ప్రజలకు ఇచ్చే పరిపాలన తెలిసిపోతుంది. అప్పుడే పరిపాలన పీపుల్ సాటిస్ఫై అయితే వాడు అదే పార్టీకి ఓటేసే అవకాశం, వెల్ సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడే ఒకరు చెప్పాల్సిందండి, ఇక్కడి నుంచి కన్యాకుమారి వరకు ఆటోమేటిక్గా ఒకటే సైడ్ పోతుంటుంది ఎలక్షన్స్. ఆ పార్టీలో మంచి పార్టీలు అనే దృష్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఓటేస్తారు,
అదే పార్టీని ఎన్నుకుంటారు. అదే పద్ధతిలో పోతుంది. నిన్న కూడా జరిగింది రాష్ట్రంలో. అదే రాష్ట్రంలో ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు రామచంద్రయ్యకు. అదే మనకి దేవుడు ఇంతవరకు నాకేం తక్కువ జరగలేదు. కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే రామచంద్రయ్య లాంటి సీనియర్ నాయకుడు ఎంతో అవసరం. ఎందుకంటే పార్టీలో ఇప్పటికే సీనియర్లు ఉన్నారు పార్టీలో. నేనేమంటారు సీనియర్లు, మీకన్నా సీనియర్లు ఎవరు ఉన్నారు ఇక్కడ? సీనియర్ అయినంత మాత్రాన కూడా నేనేమంటున్నాను అంటే పార్టీని బలపడే దిశగా ఇక్కడ కడపలో పార్టీ ఏదైనా బాధ్యత తప్పకుండా చేస్తాం. అది ఏదైనా ఉండదు పార్టీ. అంటే ఇప్పటికే ఏమవుతుందంటే ఇక్కడ పొలిటికల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏమవుతుందంటే కింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ను పూర్తిగా నిర్వీర్యం చేయటం, ఇంకోటి ఆ రాజకీయ కక్షలు ఇది చేయటం, ఇలాంటి వాతావరణం ఉంది కడపలో. సో అలాంటి వాతావరణం పోవాలంటే ఖచ్చితంగా రామచంద్రయ్య లాంటి ఒక కీలకమైనటువంటి నేత. అభిప్రాయం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏదైనా కూడా కంట్రోల్ చేస్తే సరిపోతుంది అంతే కదా. అంటే అలాంటి చతుర్థ నాయకుడు కావాలి కదా మరి కడపలో. కంట్రోల్ చేయకుండా మనం కూడా దాన్ని ఇచ్చలవిడిగా జరిగితే ఇంకా ఎక్కువవుతుంది. అది ఇది మంచిది కాదు, ఇది పార్టీకి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు అనుకుంటే దాన్ని కంట్రోల్ చేస్తాం. అంటే మీలాంటి సమర్థమైనటువంటి నాయకుడు కాబట్టి మీకు ఒక కీలకమైన పదవి ఇవ్వాలన్నది ఒక వాదన. మనల్లే మనకే ఆ శక్తి ఉంది, వేరే వాళ్ళకి లేదనేది పొరపాటు. అది మనకన్నా ఎక్కువ శక్తి ఎక్కువ యుక్తి ఉండేవాళ్ళు ఉన్నారు దాంట్లో పార్టీలో కుదవలేదు. నేనేమంటానంటే సార్, 1983 ఆ ప్రాంతంలో తీసుకోండి, అప్పుడు మీరు బాగా ఉన్నారు, ప్లస్ పార్టీ కూడా బలంగా ఉండింది కదా. పార్టీ యాజ్ ప్రొడ్యూస్ కేపబుల్ పర్సన్స్. తెలుగుదేశం పార్టీలో అది ఆ వీక్నెస్ ఏం లేదు. మంచి ప్రజాశ్రేయస్సు కోరి కష్టపడి పనిచేసేవాళ్ళు, ఏది ప్రజలకు ఉపయోగపడేది అని ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్ స్ట్రెంగ్త్ చూసి ఆయన ద్వారా డెలివరీ చేపిస్తామని నమ్మకం మాకు అందరికీ. సార్ చివరిగా మాట్లాడుతున్నాను, ప్రజలకు మీరు ఏం సంకేతం ఇవ్వబోతున్నారు? అంటే ఒకవైపు మీరేమంటున్నారంటే అమలుకు సాధ్యం కానటువంటి హామీలు చంద్రబాబు ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరేమంటున్నారంటే అమలు అవుతాయి, చేసి తీర్తాం, చంద్రబాబు పైన ఒక గొప్ప నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రజలకు ఏం అప్పీల్ చేయబోతున్నారు? ప్రజలకు అప్పీల్ చేసేదే, సహకరించండి ప్రభుత్వానికి. మీకు ఇచ్చేది మీ ప్రభుత్వం డబ్బు కాదు, మా మంత్రుల డబ్బులు కాదు, ప్రజల డబ్బుతోనే ఇవన్నీ చేసేది. ఏ రాజకీయ నాయకుడు కూడా జోబీలోంచి డబ్బు ఖర్చు పెట్టి రాజకీయం చేయదు. అది గవర్నమెంట్ డబ్బుతోనే జరుగుతుంది. ఇప్పుడు ఖర్చు పెట్టే స్కీమ్స్ ఖర్చు పెట్టే డబ్బంతా ప్రజల డబ్బే కాబట్టి మీ డబ్బే మీకు ఖర్చు పెడుతున్నాం. అది సద్వినియోగం చేసేందుకు మాకు సహకరించండి. ఆ సద్వినియోగం చేసే దాంట్లో కొంతమంది ఎలిమెంట్స్ మాకు అపోజ్ చేస్తారు, అవి మీకు బ్యాడ్ ప్రభాకండా చేసే అవకాశం ఉంది. మేము ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం మేము చేస్తాం, మీరు అర్థం చేసుకుని మాకు సహకరించండి. మా కార్యక్రమాలు మేము నిర్విఘ్నంగా నెరవేర్తే తప్పకుండా మీకు మెయిల్ చేసుకోవాలి. ఇదే మా విశేషం. సో మొత్తం మీద చంద్రబాబు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూడా అడుగులు వేస్తాం. ఇప్పటికే ఏదైతే పెన్షన్ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అందుకే ఇంత మ్యాండేటరీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజల ఇచ్చినటువంటి మ్యాండేటరీకి అనుగుణంగా పాలన కొనసాగిస్తాం, ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తాం. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ కూడా అవన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసి, గతంలో ఏదైతే అవినీతి రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి, ఏవైతే అవినీతి ఉన్నటువంటి శాఖలను ప్రచారం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు దోచుకుపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు చంద్రబాబు వాటన్నింటినీ కూడా కట్టడి చేసి ఆదాయాన్ని పెంచి ప్రజలకు ప్రజా సంక్షేమానికి పాటుపడతారన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి రామచంద్రరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రజలు కూడా ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా ప్రజలకు సహకారం అందించాలి, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా మీరిచ్చే పనుల రూపంలో ఇచ్చేటువంటి డబ్బునే మేము ప్రజలకు సంక్షేమ రూపంలో అందిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి రామచంద్రరెడ్డి గారు స్పష్టం చేస్తారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.